నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సంచలనం కలిగించే ఏ పెద్ద కేసులో అయినా సరే నిందితులను తీహార్ జైలుకే తరలించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు లిక్కర్ కేసు నిందితులు కూడా ఒక్కొక్కరు అక్కడికే చేరుతున్నారు. ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ నుంచి మొదలుకుంటే నిన్నటి కవిత వరకు ఈ జైల్లో గడిపిన విఐపీల లిస్టు చాలా పెద్దదే. ఇంతకు విఐపీలో వివిఐపీలను మాత్రమే కాదు, అఫ్జల్ గురు, చార్లెస్ షోబ్రాజ్ లాంటి కరుడు కట్టిన నేరస్తులను కూడా ఆ జైలుకే ఎందుకు తరలిస్తున్నారు? ఢిల్లీలో మరో రెండు పెద్ద జైలున్న హై ప్రొఫైల్ కేసుల్లో నిందితులు మాత్రం తీహార్ కే ఎందుకు వెళ్తున్నారు? ఆ జైలుకు ఉన్న ప్రత్యేకతలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు లిక్కర్ కేసులో నిందితులందరినీ తీహార్ జైలుకే తరలించారు. ఇప్పటికే ఆ జైలులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులున్నారు. రేపు కేజ్రీవాల్ను రిమాండ్కు పంపితే కూడా చేరాల్సిందే ఇక్కడికే. దేశంలోనే ఫేమస్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయిన కిరణ్ బేడి ఢిల్లీ జైళ్ల శాఖ ఐజీగా పనిచేసినప్పుడు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు తీహార్ జైలు రూపురేఖలను మార్చేశాయి. ఖైదీలను శిక్షించడం కాకుండా పరివర్తన తీసుకురావడానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ జైలు వైఖరి మారింది. తీహార్ సెంట్రల్ జైలు పేరును కూడా ఆమె తీహార్ ఆశ్రమంగా మార్చారు. విపాసన యోగా కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఖైదీల్లో మానసిక దృఢత్వాన్ని కూడా పెంచే చర్యలు ప్రారంభించారు. తీహార్ జైలు భారతదేశంలోనే కాదు, దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు. దీని కెపాసిటీ 10,000 అయినా ఒకేసారి 20,000 మంది ఖైదీలను ఉంచవచ్చు. పేరుకు ఒకటే జైలైనా 400 ఎకరాల్లో విస్తరించిన ప్రాంగణంలో మొత్తం 9 వేరువేరు జైళ్లున్నాయి. పశ్చిమ ఢిల్లీలోని తీహార్కు సమీపంలోని జానకీపురాలో ఉండే ఈ జైలు 1957లో ప్రారంభమైంది. నగరానికి దూరంగా ఉండడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండడం వల్లనే విఐపీలను ఇక్కడికి తరలిస్తున్నారు. ఖైదీలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరికి వచ్చినా నచ్చిన పని వారు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. తాము బయట చేసే పనులు ఇక్కడ చేసి శిక్షాకాలంలో ఎంతో కొంత డబ్బును కూడా సంపాదించుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకోసం ఇక్కడ చిన్న సైజు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు ఉన్నాయి. ఖైదీలు తయారు చేసిన దుస్తులు, దుప్పట్లు, ఫర్నిచర్, సబ్బులు, సర్ఫులు, పేపర్, షూ, చెప్పులు తదితర వస్తువులకు మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంటుంది. ఢిల్లీ మార్కెట్లో వాటిని తీహార్ బ్రాండ్ పేరుతో అమ్ముతారు. ఖైదీలు జైలులో పనిచేసినందుకు వచ్చిన ఆదాయంలో 25% బాధిత కుటుంబాలకు అందించాలనే నిబంధన కూడా ఉంది. వివిధ వృత్తుల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఏ పని రాని వారు కూడా అక్కడికి వెళితే మంచి పనోడుగా మారతారట. లోపలికి వెళ్లి చూస్తే అది జైలులా కాదు, చిన్నపాటి పట్టణంలా కనిపిస్తుంది. అందులోనే ఖైదీలు జైలు పక్షులుగా కనిపించరు, సాధారణ పౌరుల్లాగా ఎవరి పని వారు చేసుకుంటూ కనిపిస్తారు. ఈ జైలును ఆదర్శంగా తీసుకునే హైదరాబాద్ శివారు చెల్లపల్లిలో ఓపెన్ ఎయిర్ జైల్ తయారు చేశారు. చదువుకోవడానికి, రాసుకోవడానికి, ఆడుకోవడానికి, చివరికి సంగీత నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఖైదీలకు అవకాశం కల్పిస్తారు. వాటి కోసం ప్రత్యేక గదులు, ఆడిటోరియాలు కూడా ఉన్నాయి. ఈ జైలులోనే ఖైదీలతో నడిచే ఒక రేడియో స్టేషన్ కూడా ఉంటుంది. ఖైదీలు తమ అనుభవాలు, అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ రేడియో స్టేషన్ ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ బ్రాంచ్ ఉంది. ఇక్కడ ఉండి చదువుకుని కొందరు యూపీఎస్సీ పరీక్షలు పాసైన రికార్డు కూడా ఉంది. ఈ జైలులో ఉండి ప్రిపేర్ అయి 66 మంది బయట ఉద్యోగాలు కూడా సంపాదించారు. వారి సత్ప్రవర్తన కారణంగా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. శిక్ష పడిన ఖైదీలను అండర్ ట్రయల్స్ గా ఉండేవారిని వేర్వేరుగా ఇక్కడ చూస్తారు. శిక్ష పడిన వారితో పోలిస్తే కవిత, సిసోడియా లాంటి అండర్ ట్రయల్ ఖైదీలకు ప్రత్యేక వస్తువులు కల్పిస్తారు. విఐపీలకు అయితే ప్రత్యేక గదులు కేటాయిస్తారు. మిగతా వారితో కలిసే అవసరం లేకుండానే వారు ప్రత్యేకంగా ఉండవచ్చు. అండర్ ట్రయల్ ఖైదీలు తామే స్వయంగా వంట చేసుకునే అవకాశం ఉంటుంది. వారు కోరుకుంటే ఇంటి నుంచి కూడా భోజనం తెప్పించుకోవచ్చు. తమకు కేటాయించిన గదుల్లో వారు కోరుకున్న విధంగా బెడ్షీట్స్ వేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. జైలులో ఇచ్చే సబ్బులు, పేస్టులు వద్దనుకుంటే వారే స్వయంగా కోరుకున్నవి తెచ్చుకోవచ్చు. ఫ్యాను, అటాచ్డ్ బాత్రూంతో చిన్నపాటి హోటల్ రూమ్ మాదిరిగా ఈ జైలు గది ఉంటుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి మరిన్ని అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తారు. జైలు ఆవరణలో పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. ఈ జైలుకెళ్లిన విఐపీలు కరుడుగట్టిన నేరస్తుల లిస్టు కూడా చాలా పెద్దదే. ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, నానా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్లో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, 2G స్పెక్ట్రమ్ స్కామ్లో కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమోళి, సహారా కేసులో సుబ్రత రాయ్, ఐఓఏ కేసులో సురేష్ కల్మాడి, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్, ఈడీ కేసులో ప్రస్తుత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్,
హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ లాంటి విఐపీలు ఇక్కడ గడిపిన వారే. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్, గ్యాంగ్స్టర్ చోటారాజన్, పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు లాంటి వారు కూడా ఇక్కడ శిక్ష అనుభవించిన వారిలో ఉన్నారు. అన్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈ జైలు సుపరిచితమే. అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిపిన సందర్భంలో అన్నా హజారేతో పాటు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన పోలీసులు కొద్ది రోజులు ఇక్కడే నిర్బంధించారు. ప్రముఖ కేసులో నిందితులైన ప్రముఖ వ్యక్తులు రావడంతో తీహార్ జైలు ప్రపంచంలోనే హై ప్రొఫైల్ జైలులో ఒకటిగా పేరు సంపాదించింది. ఈ జైలులో ఉండే ప్రశాంతమైన వాతావరణం కథలు, కవితలు, స్వీయ కథలు రాసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందట. ఇక్కడ ఉన్న సమయంలో అనేక మంది వీఐపీలు తమ పెన్నుకు పలిచెప్పి తోచింది రాసుకున్నారట. ఇప్పుడు కవిత కూడా పెన్ను కాగితాలు కావాలని అడిగి మరీ తెప్పించుకున్నారు. ఏం రాస్తారో చూడాలి మరి.